నీవు నైతికంగా అత్యున్నత శిఖరాన్ని అధిరోహించి ఉన్నావు. అభిమాన మిత్రులారా, ప్రస్తుతం మనం రబీయుల్ అవ్వల్ మాసములో ఉన్నాము. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాసంలోనే జన్మించడము జరిగింది. అలాగే ఇదే మాసపు 12వ తేదీన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరమ పదించి మరణించి పరమోన్నత మిత్రుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలా వైపునకు పయనించడం కూడా జరిగింది. అభిమాన మిత్రులారా, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కరుణాస్వరూపుడు, దయాద్ర హృదయుడు, మానవతా మూర్తి, దైవ సందేశహరుడు. ఆయన సాధారణ మానవుడే, కానీ అసాధారణమైన వ్యక్తి, అనుపమ భర్త, అత్యుత్తమ తండ్రి, ప్రేమమయుడైన తాత, నిజాయితీపరుడైన వ్యాపారి, కష్టజీవి, గొర్రెల కాపరి, విశ్వ మానవ కాపరి. ఆయన శాసనకర్త, రాజ్యాంగ నిర్మాత, పరిపాలకుడు, సేనాని, పరిపాలనా దక్షుడు, దూరదృష్టి గలవాడు, వ్యవహారకర్త. ఆయన సాధారణ మనిషే, సామాన్య మానవుడే, నిరాడంబర జీవి, విశేష వ్యక్తి, ఆదర్శ మానవుడు, అనన్య వక్త కూడా, ప్రవక్త కూడా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక గొప్ప విప్లవకారు, అనితర సాధ్య సందేశదాత మనిషి, మట్టి మనిషి, బంగారు మనిషి. ఆయన సత్యవ్రతుడు, నిజాయితీ తత్పరుడు, వాగ్దాన పాలకుడు, న్యాయపక్షపాతి, విద్వేష ద్వేషి, వంచనా వ్యతిరేకి. ఆయన అనాథ బాలుడు, ఎడారి పువ్వు, విశ్వనాయకుడు, మానవ మహోపకారి, సురక్షిత మకరందం, విశ్వకారుణ్యం, ఆదరణకర్త, స్థవనీయుడు, స్థవనకర్త, ఆదర్శమూర్తి. ఆయన సర్వదా ఆదర్శనీయుడు, సమాజంలో వ్యక్తిగా, కుటుంబ పెద్దగా, భర్తగా, తండ్రిగా, మిత్రునిగా, వ్యాపారిగా, రాజకీయవేత్తగా ఆయన గొప్ప ఆదర్శప్రాయుడు. ఆయన విప్లవకారునిగా, ఆర్థిక సిద్ధాంతకర్తగా, దైవ సందేశ పునరుద్ధరణకర్తగా, ఆధునిక రాజకీయ సంస్కర్తగా ఆదర్శనీయుడు. ఆయన అంతర్జాతీయ శాసనానికి ఆద్యుడు, అభ్యుదయ నీతి శాస్త్ర నిర్మాత, ఆధునిక నాగరికతకు మూల విరాట్టు ఆయన, మానవతా ఏకతా సిద్ధాంతకర్త, విశ్వ ప్రభు దైవం, ఏకత్వ ఘోషణకర్త. ఆయన ఒకే దైవం, ఒకే మానవ సంతానం, ఒకే జీవన విధానం సిద్ధాంతానికి ఆదర్శం. ఆయనే మనందరి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. విశ్వజనీన సత్యం ఆయన అందజేసిన సందేశం, సర్వజనీన వికాస మార్గం ఆయన నెరిపిన ఉద్యమం, మానవత ఏకతా ప్రధానం ఆయన నెలకొల్పిన సమాజం, ప్రభు సన్నిధిలో సమాధానం ఆయన గరిపిన సుశిక్షణ మూలం, ఒకే దైవ భావన ఆయన ధర్మ సిద్ధాంతం, శాంతియుత ధ్యేయ సాధనం ఆయన బోధనా సారం, పరలోక సాఫల్యం ఆయన నిర్దేశిత జీవన లక్ష్యం, ఇహలోక జీవన సాఫల్యం ఆయన పంథ, పరమ ప్రభు ఆదేశ విధేయం ఇహలోక జీవన విజయం, పరమ ప్రభు అభీష్టం ప్రేమ సాధనం మానవ జీవన ధ్యేయం, ప్రవక్త విధేయత గమ్యం ప్రభు ప్రేమ యొక్క సాధనం, ప్రపంచ ముస్లిం సముదాయం మానవ సమైక్యతకు స్వరూపం. అభిమాన మిత్రులారా, ఆయన చేపట్టిన ఉద్యమంలో నీగ్రో బానిసైన బిలాల్ రదియల్లాహు అనుహు ఉన్నారు, పారసీక దేశస్థులైన సల్మాన్ ఫార్సీ రదియల్లాహు అనుహు ఉన్నారు, రోము దేశస్థులైన సుహైబ్ రూమీ రదియల్లాహు అనుహు ఉన్నారు, అరబ్ ధీరోదాత్తులైన అలీ రదియల్లాహు తాలాను ఉన్నారు, వీర జవాను ఉమర్ రదియల్లాహు తాలాను ఉన్నారు, మొక్కవోని ముసాబు ఉన్నారు,
ఓపికలో అందె వేసిన అబూబకర్ రదియల్లాహు అన్హు ఉన్నారు, ఉక్కు వనిత సుమయ్యా ఉన్నారు, ఆదర్శ మహిళ అస్మా ఉన్నారు, అరుణకాంత ఆయిషా రదియల్లాహు అన్హా ఉన్నారు, పేదల పెన్నిది జైనబ్ రదియల్లాహు అన్హా ఉన్నారు, స్వర్గ స్త్రీల నాయకురాయలు హజరత్ ఫాతిమా రదియల్లాహు అన్హా ఉన్నారు. వీరి గురించి ఖురాన్ ఇచ్చిన సాక్ష్యం ఒకటి చాలు, అది మానవ జాతి మర్యాదకు మచ్చుతునక స్త్రీ జాతి కీర్తికి కలికితురాయి. అభిమాన మిత్రులారా, హితం కోరేదే మతమై ఉండాలి. మతమన్నది ఇహంలోను పరంలోను సర్వత్ర మనిషి మోక్షానికి పూబాట వేసేదిగా ఉండాలని, పేదల బ్రతుకుల్ని బాగు చేసేదిగా, పీడిత ప్రజల సాధక బాధల్ని పట్టించుకునేదిగా, వారి జీవితాలను ప్రగతి పదాన నడిపించేదిగా ఉండాలి అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాటలు నాటికి నేటికి ఏనాటికి సప్త సముద్రాల ఆవలి గట్టు కూడా అనుసరించదగినవే. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ విశిష్టతల కారణంగానే ప్రవక్త విధేయతను పరమావధిగా పేర్కొనడం జరిగింది. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చిన మాట, కుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బునల్లాహ్ ఫత్తబిఊని యుహ్బిబుకుమల్లాహ్. ఓ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు ప్రజలకు ఇలా చెప్పు, మీరు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ కలిగి ఉన్నట్లయితే మీరు నన్ను అనుసరించండి, అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను మన్నిస్తాడు. పైవచనం ద్వారా మనకు స్పష్టంగా బోధపడేది ఏమిటంటే, మనం అల్లాహ్ ప్రేమకు పాత్రం అవ్వాలి అంటే, ఆయన క్షమాభిక్షకు మనం నోచుకోవాలి అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాలను మనం తూచా తప్పకుండా పాటించాలి, ఆయన అడుగుజాడల్లో అడుగులు వేసుకుంటూ మనం జీవించాలి, ఆయన నెలకొల్పిన సున్నతులను విధి విధానాలను మనం వాటికి కట్టుబడి నడుచుకోవాలి. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట, మా అతాకుమ రసూలు ఫఖుదు వమా నహాకుమ అన్హు ఫంతహు, దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దానిని సంతోషంగా పుచ్చుకోండి మరియు ఆయన నిషేధించిన దాని జోలికి పోకండి. అభిమాన మిత్రులారా, మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన యొక్క గుణ విశేషాల కారణంగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఏ ప్రవక్తకు ప్రసాదించినటువంటి యొక్క మహోన్నత స్థాయి స్థానాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రసాదించాడు. కనుక ఖురాన్ లో అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చిన మాట, వా రఫఅనా లక దిక్రక్, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ కొరకు మేము నీ ప్రస్తావనను అత్యున్న స్థానానికి చేర్చాము. కనుక పరలోకంగా మనం చూసుకున్నట్లయితే, ముఖ్యంగా అభిమాన మిత్రులారా, మకామే మహమూద్ అనేది ఒక అత్యున్నతమైన యొక్క స్థానం, సిఫారసు చెయ్యగలిగే ఒక అనుమతి ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికే ఉంటుంది. అలాగే వసీలా అనేది స్వర్గంలోనే అత్యున్నతమైన యొక్క అంతస్తు, ఆ స్థాయి, ఆ హోదా అనేది కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా కేవలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికే ప్రసాదించాడు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని ఉద్దేశించి, మీరు నా కోసం ఏదైనా అల్లాను వేడుకోవాలి అంటే నా కోసం వసీలాను వేడుకోండి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవేయడం అనేది జరిగింది. ఇక వరఫానా లక దిక్రక్, ఆయన ప్రస్తావనను అల్లాహ్ సుబ్హానహు తాలా అత్యున్నత స్థానంలో పెట్టాడు అన్న మాటను మనం తీసుకున్నట్లయితే, నేడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన ఓ 2 నిమిషాల ముందే మీరు విన్నారు. అలాగే ఈ ఒక్క కోయత్లోనే మనం తీసుకున్నట్లయితే, ఒక్క పూట నమాజుకే కొన్ని వేల సార్లు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు ప్రస్తావన అనేది జరుగుతుంది. ఆ రకంగా 5 పూటల నమాజుల రూపంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మూల మనం తీసుకున్నట్లయితే, అనుక్షణం అనుదినం అనేది మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆ పవిత్ర నామం అనేది స్మరించబడుతూనే ఉంది, కీర్తించబడుతూనే ఉంది, కొనియాడబడుతూనే ఉంది, ఆదర్శంగా భావించబడుతూనే ఉంది. కనుక అభిమాన మిత్రులారా, ఎవరికి ఎంతమంది ఫాలోవర్స్ అయినా ఉండొచ్చు, అయితే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఉన్నంత యొక్క ఫాలోయింగ్ కానీ ఫాలోవర్స్ కానీ అటువంటి యొక్క ప్రాణ త్యాగానికి సైతం తన మాన ప్రాణాలకు త్యాగం చేయడానికి సిద్ధమయ్యే యొక్క ఫాలోవర్స్ ఉండడం అనేది
మానవ చరిత్రలోనే కని విని ఎరుగనిది ఇక మీదట కూడా జరగనిది అన్న విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్థాయి మహా గొప్పది అందులో సందేహమే లేదు. అయినప్పటికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దాసుడు, అబ్దుల్లాహి వ రసూలు, ఆయన అల్లాహ్ దాసుడు, అల్లాహ్ ప్రవక్త. హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆ ప్రార్థన యొక్క తపనను చూసి, ఓదయ ప్రవక్త, తమరు తమల్ని ఇంతగా ఎందుకు అనేది ఒక విధమైన యొక్క శ్రమకి గురి చేస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు తాలా గత మరియు తర్వాతి మీ తప్పిదాలన్నిటిని అల్లాహ్ మన్నించేశాడు కదా, పాప రహితునిగా మిమ్మల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా చేశాడు కదా, మరి ఇంతగా శ్రమించడం, ఇంతగా కష్టించడం అనేది తమరికి అవసరమా అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏమిటండి, అఫలా అకూన అబదన్ షకూరా, ఇన్ని యొక్క మేలు అల్లాహ్ సుబ్హానహు తాలా నాకు చేశాడే, మరి ప్రతిగా నేను ఒక కృతజ్ఞత కలిగిన దాసుడిగా ఉండకూడదా ఐషా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక తన్ను తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాసుడిగా బోధించాడు, నన్ను దాసునిగానే ఎంచండి, దాసునిగానే భావించండి, నా స్థాయికి మించిన స్థానాన్ని మీరు నాకు ఇవ్వకండి. ఎలాగైతే గతంలో ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి విషయంలో అతికి ప్రజలు పాల్పడ్డారో, ఉజైర్ అలైహిస్సలాం వారి విషయంలో ఎలాగే అతికి పాల్పడ్డారో, మీరు మాత్రం అతికి పాల్పడకండి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నొక్కి వక్కాణించడం అనేది జరిగింది. అలాగే అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ కోసం నా కోసం మాత్రమే కాదు, విశ్వలోకాల కోసము, అందులో మనుషులు ఉన్నారు, సృష్టిలోని చరాచరాలన్నీ ఉన్నాయి. వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నిన్ను సమస్త లోకాల పాలిట, మానవుల పాలిట మాత్రమే కాదు, సమస్త లోకాల పాలిట మూర్తీభవించిన కారుణ్యంగా చేసి పంపాము అని అల్లాహ్ సుబ్హానహు తాలా కితాబు ఇచ్చాడు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని సునిశితంగా మనం పరిశీలించినట్లయితే, అధ్యయనం చేసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాగైతే ముస్లిం సమాజానికి ఆయన కానుకగా ఇవ్వబడిన కారుణ్యమో, అలాగే ముస్లిమేతర సమాజానికి కూడా ఆయన ఉప్పొంగే కారుణ్య కడలి. ఎలాగైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మానవ లోకానికి కారుణ్య ప్రవక్తో, అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జంతువు లోకానికి కూడా కారుణ్యం, చెట్ల విషయంలో కూడా కారుణ్యం. కనుక ఆయన జీవితానికి సంబంధించిన ఒక్కో అంగాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, ఎంతగా ఆయన జీవితాన్ని మనం చదువుతామో, ఎంతగా ఆయన జీవితాన్ని మనం అధ్యయనం చేస్తామో, ఎంతగా మనం ఆయన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తామో, అంతే ఎక్కువగా ఆయన ప్రేమలో పడిపోతూ ఉంటాము, అంతే ఎక్కువగా ఆయన అభిమానిగా మనం మారిపోతూ ఉంటాము. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఒకసారి ఒక వ్యక్తి వచ్చి, మీరు ఫలానా తెగవాళ్ళు ఉన్నారు కదా, వారు విశ్వాసిని బాగా సతాయిస్తున్నారు, వారిని శపించండి అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అయ్యా నేను కారుణ్యంగా చేసి పంపబడ్డానే గాని శపించేవానిగా నేను చేసి పంపబడలేదు. అభిమాన మిత్రులారా, అబూ జహల్ గురించి మనం వినే ఉంటాం, ఎంతగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతాయించేవాడు, ఎంతగా చిత్రహింసలు పెట్టేవాడు వినే ఉంటాం. అయితే రాత్రి చీకట్లో ఆ బద్ధ శత్రువు కోసం చేతులెత్తి దువా చేసినాక మహామానవ మహోపకారి ఎవరంటే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతగా మానవత్వాన్ని ఔదార్యాన్ని ఆయన కురిపించారు అంటే, ఆయన పేదలకు పెన్నిదేయ్యారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడ సహాబా అనేది ప్రోగైన పేదలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాధాన్యతనిచ్చేవారు, పెద్ద పీట వేసేవారు. అంతేకాకుండా అల్లాహతో దువా చేశారు, ఓ అల్లా నన్ను పేదవాణిగా బతికి ఉంచు, పేదవాణిగానే మరణాన్ని ప్రసాదించు, పేదవారి వర్గంలోనే నన్ను మళ్ళీ తిరిగిలే. ప్రస్తుతం మన యొక్క ఆలోచన ఎలా ఉన్నాయండి, మన విధి విధానాలు ఎలా ఉన్నాయి, పేదవారితో కలవడం అసహ్యం, పేదవారి యొక్క సావాసం చెయ్యడం అంటే అనేది మనకు నచ్చదు, వారితో కలిసి కూర్చోవడం అంటే మనకు సహించదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం
హుబ్బల్ మసాకిన్, ఓ అల్లాహ్ నేను నిన్ను అడుగుతున్నాను, దేన్ని అడుగుతున్నాను, పేదల్ని ప్రేమించేలా నన్ను దీవించు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటుంటే, మేము పేదలకు ఆమల దూరంలో మనం జీవిస్తున్నాం. నిజంగా చెప్పాలంటే అల్లాహ్ కృప వల్ల ఈరోజు కాస్త ధనం మన దగ్గరకు వచ్చింది, 4 పైసలు అనేది వెనకేసుకోగలిగాము, ఓ 4 అంతస్తులు కూడా కట్టుకుని ఉండొచ్చు. అంత మాత్రాన మనం ధనికులు అయిపోయినండి, ఐశ్వర్యవంతులు అయిపోయామా? నిజంగా ఐశ్వర్యవంతుడు ఎవడు, నిజంగా ధనవంతుడు ఎవడు? ఎవరైతే బంగారు మనసు కలిగి ఉంటాడో అతను. ఎవరు ధనవంతుడు? సిరి సంపదల్ని ప్రసాదించిన అల్లా సుబానవతాల ధనవంతుడు. అల్లా సుబానవతాల మనందరి గురించి, అందులో కూటికి లేని వారు కూడా ఉన్నారు, కోట్లకు పడగలెత్తిన వారు కూడా ఉన్నారు, కుబేరులు కూడా ఉన్నారు, కడిక దరిద్రంలో మగ్గిపోతున్న వారు కూడా ఉన్నారు. వారందరిని ఉద్దేశి అల్లా సుబానవతాల చెప్తున్న మాట ఏంటండి, యా అయ్యుహన్నాస్ అంతుమల్ ఫుఖరావు ఇలల్లా, ఓ ప్రజలారా మీరందరూ అల్లాహ్ దర్బారికి చెందిన భిక్షగాళ్ళు, మీరందరూ ఆయన సమక్షంలో ఫకీరులే, మీరందరూ ఆయన సమక్షంలో పేదవాళ్లే. కనుక అభిమాన వల్ల, అభిమాన సోదరులారా, మనం నిరుపేదల ఎడల, అభాగ్యుల ఎడల, అనాథల ఎడల, వితంతువుల ఎడల, వికలాంగుల ఎడల, సమాజంలోని బడుగు బలహీన ప్రజల ఎడల అనేది కరుణ కలిగి జీవించాలి, దయ కలిగి నడుచుకోవాలి, మానవత్వంతో మనం మసలుకోవాలి అన్న యొక్క ఈ ఇంకిత జ్ఞానం అనేది మనందరికీ ఉండాలి అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన మానవాళి శ్రేయాన్ని ఎంతగా కోరారు అంటే, ఆయనకు మించిన పరమ శ్రేయోభిలాషి ఎవరూ లేరు. కార్మికుల శ్రేయోభిలాషి కూడా ఎవరు అంటే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనగదండి. కార్మిక సోదరుడు ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చినప్పుడు ఆయన చేతులు కాయలు కాసి ఉన్నాయి. కాయ కష్టం చేసేవారు కాయలు కాయకుండా ఏమిటండి, వేరేమన్నా కాస్తాయా? గట్టిగానే ఉంటాయి. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు కరచాలనం చేస్తూ మెత్తగా ఉంటే గొప్ప వ్యాపారి అని, గట్టిగా ఉంటే ఇడి మొరటోడు అని ఇలా మనం అనుకుంటున్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాయలు కాసిన ఆ చేతిని ముద్దాడి కార్మిక వర్గానికే కీర్తి కిరీటాన్ని తొడిగించేశారు ఆయన. సుభానల్లా, గమనించండి అభిమాన మిత్రులారా. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కార్మిక శ్రేయభిలాషే కాదు, మానవతా శ్రేయభిలాషి కూడా. ఎంత మానవతా శ్రేయభిలాషి అంటే, ఫలఅల్లక బాఖిఉన్ నఫ్సక అలా ఆతారిమ్ ఇల్లం యుమిను బిహాదల్ హదీస్ యాసఫా. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఓదార్చేంతటి యొక్క గొప్ప యొక్క శ్రేయభిలాష, ఆ ఓదార్పు ఏమిటంటే, అల్లాహ్ అంటున్నారు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారు విశ్వసించరని దుఃఖపడుతూ బహుశా నీవు నీ ప్రాణాలు కోల్పోతావేమో. సుబ్హానల్లాహ్, గమనించండి సోదరులారా, ఎంతగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కమిలిపోయేవారు, ఎంతగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుమిలిపోయేవారు, ఎంతగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కృంగిపోయేవారు. మానవుల్ని తీసుకొని ప్రవక్త సల్లల్లాహు వారి యోగక్షేమాన్ని తీసుకొని ఎంతగా ఆయన పరితపించేవారు ఒకసారి ఆలోచించండి అభిమాన సోదరులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నా ఉపమానం ఈ ఉపమానం ఎలాంటిది అంటే, ఒక వ్యక్తి నిప్పుని రాజేశాడు, ఆ ప్రాంతం అంతా అనేది ప్రకాశమానమైపోయింది. అయితే ఆ దీప పురుగులు ఏవైతే ఉంటాయో అవి వెళ్లి ఆ నిప్పుకి ఆహుతి అయి కాలిపోవడానికి సిద్ధమవుతున్నాయి. అలా ఎలాగైతే దీప పురుగులు వెళ్ళి ఆ యొక్క నిప్పులో కాలి మసి అవ్వడానికి వెళతాయో, మీరు నరకాగ్నిలో వెళ్లి పడ్డానికి మీరు సిద్ధమైపోతున్నారు, నేను మీ నడుములో పట్టుకుని మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాను అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, ఇలాంటి యొక్క ఒక మానవత దృక్పథంతో మనుషుల్ని మనం నరకాగ్ని నుండి కాపాడాలనే తపన మనలో ఎంతవరకు ఉంది అన్న యొక్క ఈ విషయాన్ని మనం బేరేజ్ వేసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే అభిమాన మిత్రులారా, మరణం అనేది తథ్యం, కుల్లు నఫ్సిన్ దాయిఖతుల్ మౌత్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో కూడా సెలవిచ్చిన మాట, కుల్లు మన్ అలైహా ఫాన్ వయబకా వజ్హు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్. సజీవంగా ఉండే యొక్క అస్తిత్వం ఎవరిది? కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాది మాత్రమే. కనుక దైవదూతలు మొదలు దైవ ప్రవక్తల వరకు అందరూ దైవదాసులే. వారు దైవదూతలు అయిన కారణంగా దైవత్వం వారికి దక్కదు. దైవ ప్రవక్తలు అయ్యారు గనక దైవత్వ స్థాయికి వారు ఎదగను లేరు. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు మరణిస్తావు, వారు మరణించవలసిన వారే, చివరకు ప్రళయం నాడు మీరంతా మీ ప్రభు సమక్షంలో మీ యొక్క కర్మల యొక్క
లెక్క ఇచ్చుకోవాల్సి ఉంటుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గురించి అల్లాహ్ సుబ్హానాహు తాలా సెలవేయడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, మరణ ఘడియలు సమీపించినప్పుడు అంతిమ హజ్ సందర్భంగా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ఒక సూరా అవతరించింది, అదే సూరతు నస్. అల్లాహ్ సహాయం వచ్చినప్పుడు, విజయభాగ్యం లభించినప్పుడు ప్రజలు తండోపదండాలుగా వచ్చి అల్లాహ్ ధర్మంలో ప్రవేశించడాన్ని ఓ ప్రవక్త నువ్వు చూసినప్పుడు నీవు నీ ప్రభు స్తోత్రంతో పాటు ఆయన పవిత్ర నామాన్ని స్మరించు, ఇంకా ఆయన మన్నింపును వేడుకో. నిస్సందేహంగా ఆయన పశ్చాత్తాపాన్ని ఎంతగానో అంగీకరించేవాడనక ఈ వచనాల ద్వారా మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణానికి ఆయన సమీపించబోతున్నారు, సమీప కాలంలో ఆయన మరణించబోతున్నారు అనే విషయం అనేది సహాబాలకు సులువుగానే అర్థమైపోయింది. అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన పేర్లో ఒక పేరేమిటి, ముహమ్మద్. అంటే ప్రపంచంలోనే ఎవ్వరూ కీర్తించబడని స్థాయిలో కీర్తించబడే వ్యక్తి అని, అది నిజం. రెండవ పేరు ఏమిటంటే అహ్మద్. ప్రపంచంలోనే ఎవరు అల్లాహ్ను కీర్తించినంత, ఆయన కీర్తించినంతగా ఎవరు కీర్తించలేరు అన్న యొక్క అర్థం దానికి. అంటే సుభక్త గ్రేసరులు ప్రవక్తరైతే ప్రవక్తల్లో అగ్రజులు ఎవరు అంటే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక ఆయన ప్రార్థనా విధానాన్ని కాని ఆయన జీవన సంవిధానాన్ని కాని మనం గనక కూలంకషంగా గమనించినట్లయితే ఎంతగా ఆయన అల్లాహ్ యొక్క సమక్షంలో నిలబడి ప్రాధేయపడేవారో, ప్రార్థన చేసేవారో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా అంతిమ ఘడియల్లో ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరింతగా అల్లాహ్ను స్మరించుకునేవారు, మరింతగా అల్లాహ్తో ఆయన ఇస్తిగ్ఫార్ చేసేవారు, మరింతగా అల్లాహ్ను ఆయన ప్రార్థించేవారు. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని కేవలం ఏదో అభిమానంగా మనం చూడడమే కాకుండా ఆదర్శంగా భావించి దానికి అనుగుణంగా మన జీవితాలు మనం మలుచుకున్నప్పుడే మన జీవితం అనేది సాఫల్య బాటన పయనించగలదు. కనుక అభిమాన మిత్రులారా, అంతిమంగా కడుపు నిండిన వారి స్థితి వేరు, కడుపు పండిన వారి యొక్క స్థితి వేరు, కడుపు మండిన వారి దుస్థితి చాలా వేరు అన్నట్టు సత్యం తెలిసిన వారి గతి వేరు, సత్యం పాటించే వారి స్థితి వేరు, సత్యాన్ని త్రోసిపుచ్చిన వారి దుర్గతి చాలా వేరు. కనుక నేడి ఆధునిక యుగంలో సైతం లోక కాంతి కళ్ళు తెరవాలంటే, సమాజ సంస్థాపన జరగాలి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని లోతుగా పరిశీలన జరిపి ఆయన ప్రవచనాలను బాగా జీర్ణం చేసుకుని కార్యాచరణకు ఉపక్రమించడం తప్ప మార్గాంతరం వేరే మార్గం లేదు. ఇదే నేడు విశ్వ జనులందరి పాలిట తరుణోపాయం. వేయి సూర్యులనే ఉదయించుగాక, వేయి చంద్రులు ఉదయించుగాక మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మహితోక్తుల కాంతి ద్వారా తప్ప మనోచీకట్లు, మనుషుల మధ్య ఉన్న దూరాలు తొలగవు. సత్య శోధన అనే ఈ అరుణోదయం అవుతేనే గాని లోకశాంతి అనే సూర్యోదయం అవదు అన్న యథార్థాన్ని మనం గమనించాలి. మరి జనులు ఇరుకు బుద్ధులు పెంచుకొని ఎరకాటంలోనే మిట్టాడుతారో, సార్వజనీన భావాన్ని వృద్ధిపరుచుకొని లోకశాంతిని సాధించుకుంటారో వారికి వారే నిర్ణయించుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు తలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహ్.